బియ్యం నీరు జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం ఎలాగో తెలుసుకోండి. వేసవికాలంలో జుట్టును జాగ్రత్తగా చూసుకోవటం కొద్దిగా కష్టం. ఈ సీజన్లో జుట్టు పొడిబారి ప్రాణం లేనిదిగా కనిపిస్తుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. అటువంటప్పుడు జుట్టు ఆరోగ్యం కోసం బియ్యం నీటిని ప్రయత్నించండి. మీ జుట్టు తిరిగి మునుపట్లా తయారవుతుంది. జుట్టు చర్మ సంరక్షణకు బియ్యం నీరు చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. మ్యాడ్ అని పిలువబడే వరి నీటిలో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యం అమైనో ఆమ్లాలు, విటమిన్ బి, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటుంది. బియ్యం నీరు ఎలా తయారు చేయాలి? దీనికోసం బియ్యం ఉడికించేటప్పుడు కొంచెం ఎక్కువగా నీరు కలపాలి. అప్పుడు అదనపు నీటిని తొలగించండి. ఈ నీటిని జుట్టు చర్మం కోసం ఉపయోగించవచ్చు. బియ్యం నీరు దెబ్బతిన్న జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇది కాకుండా మీరు చర్మ సంరక్షణకు కూడా వాడవచ్చు. బియ్యం నీరు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. మీ జుట్టు పొడిగా ప్రాణం లేనిదిగా అయితే బియ్యం నీటిని వాడండి. ఇది మీ జుట్టుకు న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఇందులో జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషకాలు చాలా ఉన్నాయి. జుట్టును మృదువుగా చేయడానికి కూడా సహాయపడుతుంది. బియ్యం నీటిలో కార్బోహైడ్రేట్లు, ఇనోసిటాల్ ఉంటాయి. ఇది జుట్టును బలోపేతం చేయడానికి, దట్టంగా పెరగటానికి సహాయపడుతుంది. నెత్తి మీద 10 నుంచి 15 నిమిషాల పాటు తేలికపాటి చెత్తు మసాజ్ చేయండి. తర్వాత నీటితో కడుక్కోండి. మీకు కావాలంటే మీ జుట్టుపై బియ్యం నీరు వేసి కొద్దిసేపు అలాగే ఉంచి అనంతరం షాంపూతో శుభ్రం చేసుకోండి. ఈ రెమెడీని వారానికి 2-3 రోజులు చేయండి. ఫలితాలు తొందరలోనే కనిపిస్తాయి.